नमस्ते, वेलकम टू डीएन फाइव न्यूज़ मुंदुगा मुख्यांशालु। सीएम वाइस जगन मर्यादपूर्वक कलिसिन नूतन डीजीपी कसिरेड्डी राजेंद्रनाथ रेड्डी जगन गोरु मुद्दामलकु गुंटूरुलो अक्षय पात्र वंट केंद्रानि परिशीलिंचिन गृह निर्माण शाख मंत्री श्रीरंगनाथ राजु వివేక హత్య కేసులో సీఎం జగన్ రెడ్డిని సీబీఐ విచారించాలి అన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రకాశం జిల్లా చీరాలలో జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రతి ఇంటికి మూడు బుట్టల పంపిణీలో పాల్గొన్న కర్ణం వెంకటేష్ వైభవంగా ప్రకాశం జిల్లా చీరాల పేరాల మదనగోపాలస్వామి దేవాలయంలో రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు చీరాల పేరాల శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుషి ఆలయ ప్రాంగణంలోని అభయాంజనేయ స్వామి 18వ వార్షికోత్సవం ప్రకాశం జిల్లా చీరాల గంజిపాలెంలో మహాలక్ష్మి అమ్మవారికి వైభవంగా బోనాల పండుగ మహోత్సవం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలన్న సిఐటియు జిల్లా నాయకులు పివి శేషయ్య ఖాళీ కంచాలతో వీఆర్ఏల నిరసన హనుమంతుని పాడులో 9వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షలు డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ విషయం తెలిసిందే ఆయన స్థానంలో నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు కొద్దిసేపు ఆయన ముఖ్యమంత్రితో చర్చించారు అక్షయ పాత్ర వంట కేంద్రాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ్ రాజు పరిశీలించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో అక్షయ పాత్ర వంటశాలను ఆయన పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు ఊరుకొక ఉపయోగం కాకుండా మిగిలిన రకాలు కాకుండా ఓ రోజు లెమన్ రైస్ ఓ రోజు బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఇలా అన్ని రకాలు ఇస్కాల్సిన వాళ్ళు మన గుంటూరు జిల్లా హై స్కూల్స్కి ప్రైమరీ స్కూల్స్ కూడా సప్లై చేయడం అక్కడ టీచింగ్ చేసి రేపు 18వ తారీఖు గవర్నమెంట్ ప్రారంభించడం జరిగింది క్వాలిటీ ఫుడ్తో పాటు హైజీనిక్గా తయారు చేసి ఇస్కాల్ సంస్థ మన రాష్ట్రంలోనే కాకుండా మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ మిడ్ డే మీల్ అంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత 9th-10th పిల్లలకి అయితే ఏది కూడా పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా జరుగుతుంది ప్రైమరీ స్కూల్ మట్టికి 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60% మన పార్టీలో 7th దాకా ఉంది పైప్ లాక్ నుంచి మన ప్రభుత్వం నుంచే పూర్తిగా కూడా దాన్ని కట్టడం జరుగుతుంది దాన్ని ఇస్కాన్వర్ మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలోనే అట్లా తిరుపతి లాగా వైజాగ్ ప్రాంతాల్లో కూడా వివేక హత్య కేసులో సీఎం జగన్ రెడ్డిని సిబిఐ విచారించాలి అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు 2019 మార్చి 15న సీఎం వైఎస్ జగన్ సొంత చిన్నాన్న సీనియర్ పొలిటీషియన్ వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా వైసీపీ నాయకులే హత్య చేశారని ఆరోపించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అతని కుటుంబం అందరూ కలిసి జగన్ బాబాయిని కిరాతకంగా హత్య చేసి సహజ మరణంగా చూపాలని అనేక ప్రయత్నాలు విష ప్రచారాలు చేశారన్నారు అత్యంత కిరాతకంగా ఇంటిలోనే వైసీపీ నాయకులే హత్య చేసి దానికి అండ కూడా వైసీపీ ఎంపీ ఇప్పుడు ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అలాగే వాళ్ళ కుటుంబం వీళ్ళందరూ కలిపి బాబాయిని జగన్ బాబాయిని కిరాతకంగా హత్య చేసి దాన్ని సహజ మరణంగా చూపించాలని అనేక ప్రయత్నాలు చేశారు అనేక విషప్రచారాలు కూడా ఆ రోజు ఎందుకంటే 2019 మార్చి 15వ తారీఖు హత్య జరిగింది ఏప్రిల్ 11వ తారీఖు నాడు స్టేట్ జనరల్ ఎలక్షన్ అండ్ ఆల్ ఇండియా వైజ్గా ఎంపీ ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి ఇంత షార్ట్ టైంలో నోటిఫికేషన్ వచ్చింది ఎన్నికల నోటిఫికేషను అంతా కోడ్ అమల్లో ఉంది ఇలాంటి సందర్భంలో కేవలం తన గెలుపుకి జగన్మోహన్ రెడ్డి బాబాయి చావుని ఉపయోగించుకున్నాడు ఆ రోజు
ఎందుకంట ఉన్నామంటే మేమేమి అవాస్తవాలు మాట్లాడతలా వీళ్ళలాగా సలహాదారులు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి చాలా అవాస్తవాలు చెప్పారు. దానికి ప్రతి దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అట్లాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, వీళ్ళ సొంత వైసీపీ మీడియా సొంత అంటే పార్టీ ఛానల్ సాక్షి ఛానల్లో వాళ్ళ కుటుంబం నుంచి కుటుంబం గురించి సాక్షి ఛానల్లో వేశారంటే ఇంకా అది 100% పార్టీ అఫీషియల్ వాయిస్. అది దాంట్లో ఏమేశారు, ఏ టూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఏం మాట్లాడాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఏవన్ను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం మాట్లాడాడు, అవి కూడా ఇప్పుడు చూపిస్తాను. ప్లే చేయమ్మా వీడియో ఒకటి. ఫస్ట్ సాక్షి అర్ధరాత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటు రావటంతో ఆయన మృతి చెందారని చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈరోజు గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని నేను భావించవచ్చు. ఈ యొక్క కుట్రలో ఈ యొక్క హత్యలో సూత్రధారులు చంద్రబాబు నాయుడు లోకేష్. బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే ఇన్సిడెంట్ ఇంత తీవ్రంగా జరిగితే దర్యాప్తు చేస్తా ఉన్న తీరును చూస్తే బాధ అనిపిస్తుంది. నేను అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము, వి వాంట్ ఎ సిబిఐ ఎంక్వైరీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అసలు నమ్మకమే లేదు. అంటే ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ అన్నీ చూసాం. అంటే బహుశా అధికారం కోసం ఆ రోజు అట్లా ప్రచారం చేశారు, హత్య చేసి గుండెపోటు అన్నారు. అవినాష్ రెడ్డి అయితే రక్తం కక్కొని చచ్చిపోయాడు ఆయన అని చెప్పన్నాడు. తర్వాత అధికారం వచ్చినాక ఇవన్నీ కూడా మర్చిపోయారు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఎన్నికల్లో విజయం కోసం. వైసీపీ పార్టీ దుర్మార్గం ఏంటంటే చిన్నప్పటి నుంచి తండ్రి తర్వాత తండ్రి చిన్నాన్న, చిన్నాన్న మరణాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం కేసునే తప్పుదారి పట్టించాలని జగన్మోహన్ రెడ్డి చూశాడు. అంటే నీ సొంత కుటుంబం కన్నా నీకు తర్వాత బంధువైనటువంటి అవినాష్ రెడ్డి, నీ అత్తగారి తరపున లేదంటే భార్య తరపునో బంధువైనటువంటి అవినాష్ రెడ్డి గురించి సొంత కుటుంబాన్ని, తండ్రి తర్వాత తండ్రి వివేకానంద రెడ్డి, చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ, బాబాయ్ కూతురు సునీతమ్మ, ఇంతమందిని బలి చేసి ఇంతమందిని దూరం చేసి అవినాష్ రెడ్డిని కాపాడుకోవటం కోసం ఈ 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి ప్రయత్నం లేదు. ఈ 3 సంవత్సరాల్లో 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ప్రధానమంత్రిని కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారిని కానీ కలిశాడు. మనం అనుకుంటున్నాం బయటకు వచ్చి ఎంపీలందరూ ఏదో రాష్ట్ర సమస్యల మీద అది ఇది అని చెప్తా ఉన్నారు, కానీ ఈ కేసులో మమ్మల్ని బయటేయండి, అవినాష్ రెడ్డిని బయటేయండి, సిబిఐ మీద ఒత్తిడి తీసుకురావటం కోసమే అనేది ఇవాళ ఫస్ట్ వేసినటువంటి సిబిఐ ఛార్జ్షీట్ కానీ తర్వాత మొన్న వేసినటువంటి రీసెంట్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ మీద కానీ క్లియర్గా తేట తెల్లమవుతా ఉంది వాస్తవాలు ఏంటనేది. దీని మొట్టమొదటి నుంచి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన నిమిషం నుంచి కనుక తీసుకుంటే ఆ రోజు ఫస్ట్ అవినాష్ రెడ్డి వాళ్ళ పిఏ ఎస్పీకి ఫోన్ చేసి, ఇందాడు మీకు వీడియో చూపించా సాక్షి మీడియాలో 7:15 న్యూస్ వేశారు, గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయారు అని వేశారు. 6:15 మొట్టమొదట వివేకానంద రెడ్డి గారు చనిపోయిన వెంటనే అక్కడికి ఆ ఇంట్లో ప్రవేశించినటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి, ఇవాళ A5గా ఉన్నటువంటి శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారు. అవినాష్ రెడ్డి పిఏ ఎస్పీ గారికి ఫోన్ చేసి ఆ రోజు ఇది గుండెపోటుతో రక్తం కక్కొని బ్లడ్ వామిటింగ్స్ అయ్యి వివేకానంద రెడ్డి గారు చనిపోయారు,
మాకు ఎటువంటి సెక్యూరిటీ కూడా ఏం అవసరం లేదు, ఇది ఒక నార్మల్ డెత్గా ఆయన చెప్పడం జరిగింది. ఫస్ట్ ఫోన్ చేసినటువంటి ఆనాటి పేపర్ క్లిప్పింగ్. తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు కానీ, తర్వాత పోలీస్ అధికారులు అక్కడికి వెళ్ళటం కానీ, ఇంకా అనేక మంది వెళ్ళటం కానీ, మొత్తం వాస్తవాలన్నీ కూడా బయటికి తీసినారు. ప్రకాశం జిల్లా చీరాల 6వ వార్డులో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ, జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద ప్రతి ఇంటికి 3 రకాల ప్లాస్టిక్ డబ్బాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అందరూ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు పాల్గొన్నారు. స్పష్టంగా అన్ని వార్డ్స్లో చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇందాక కూడా మా జయసన్ బాబు గారు చెప్పినప్పుడు అవగాహన కొంతమందికి ఉండట్లేదు, దానివల్ల కొంత ఇబ్బంది అవుతుందన్నారు. అది కూడా రెక్టిఫై చేసుకుని అందరికి కూడా, కొంచెం పెద్ద వయసు వారు ఉంటారు కాబట్టి వారికి కూడా అర్థమయ్యేటట్టు మనం కూడా ఒకసారి మనం వాలంటీర్స్ ద్వారా మా సచివాలయ సిబ్బంది ద్వారా తెలియజేస్తే తప్పకుండా వాడు కూడా పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చిన్న చాలా మంది పెద్దవారు కూడా ఉన్నారు, అందుకే ఎక్కువసేపు కూడా తీసుకోదలుచుకోలే. ఒక అరగంటలో 20 నిమిషాల్లో ఫినిష్ చేద్దాం బాబు అని ముందుగానే నాకు మా చైర్మన్ గారు ఆదేశాలు. ప్రోగ్రామ్స్ ఏంటంటే ప్రతి వార్డులో కూడా జరుపుకున్నప్పుడు అందరూ కూడా పార్టిసిపేట్ చేద్దామని చెప్పి మనం అనుకోవడం జరిగింది. తప్పకుండా ఇంకేమన్నా ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు ఎవరున్నా సరే తెలియజేయండి. ప్రకాశం జిల్లా చీరాల పేరాల మదనగోపాలస్వామి దేవాలయంలో రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు ధర్మకర్తలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి కళ్యాణోత్సవం కనుల పండుగలా జరిపారు. ధాన్యాభిషేకంతో స్వామివారికి పూజాదికాలు నిర్వహించారు. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుషి ఆలయ ప్రాంగణంలో ఉన్న అభయాంజనేయ స్వామివారి 18వ వార్షికోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. తమలపాకులతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ కోరారు. మన పేరళ గ్రామంలో వేం చేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామివారి దేవస్థాన ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారి మందిరం వద్ద రేపటి రోజున అనగా 17వ తేదీ గురువారం రోజున స్వామివారి 18వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు పంచాశ్రీ అభయాంజనేయ స్వామివారికి పంచామృతంతో విశేషమైన అభిషేక కార్యక్రమం జరుగుతుంది. 10 గంటలకు తోలపాకులతో పూజ, 11 గంటలకు స్వామివారి యొక్క ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది. కావున గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి మీ స్వహస్తాలతో ఆవుపాలతో అభిషేకం చేసుకొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి అభయాంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను.
ప్రకాశం జిల్లా చీరాల గంజిపాలెంలో మహాలక్ష్మి అమ్మవారికి బోనాల పండుగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు చీర సారే బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పొంగళ్లు నివేదించి పురవీధుల్లో ఊరేగింపు జరిపారు. అనంతరం లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణోత్సవం నిర్వహించారు. కేంద్రంలో విశాఖ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఓటేసి ఇక్కడ ప్రైవేటీకరణ వద్దని ద్వంద్వ వైఖరి మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీఏటీయూ జిల్లా నాయకులు పివి శేషయ్య పేర్కొన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ధర్మాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విశాఖ ప్రైవేటీకరణ వద్దని వైసీపీ నేతలు కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య ధర్మల విద్యుత్ ఫ్యాక్టరీని ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని కోరారు. ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అక్కడేమో కేంద్రంలోనేమో అనుకూలంగా మీరు ఓటేస్తారా, ఆ తర్వాత ప్రజల నిరసన మేరకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి లేదని అంటారా? ఓకే, మీరు తప్పును సవరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మేము అనుకున్నాం. కానీ కృష్ణపట్నంలో ఉన్నటువంటి దామోదర సంజీవయ్య థర్మల్ ప్లాంటు, అత్యంత ఆధునికమైనటువంటి థర్మల్ ప్లాంట్ను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి, ఇవ్వాలన్న నిర్ణయం ఏంటి? అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ముద్దు అంటే వద్దు, థర్మల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ముద్ద. కాబట్టి రెండు రుణాలకల ధోరణి అనేది ప్రభుత్వానికి సరైంది కాదు. అట్లానే కనీస వేతనాలకు సంబంధించి ఈరోజు అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. 7 సంవత్సరాలుగా కనీస వేతనాలు సవరణ లేదు, ఈరోజు అత్యంత తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. కాబట్టి కనీస వేతనాలని 26,000 రూపాయలకు సవరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి కార్మికుడికి ఖచ్చితంగా పెన్షన్ హక్కు ఉండాలి. అదే సందర్భంగా ఈరోజు సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ, ఏ ప్రాతిపదికన వాళ్ళు పనిచేస్తున్నా సరే వాళ్ళని రెగ్యులర్ చేయాలి. ఇది సిఐటిగా మేము చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అట్లానే వీఆర్ఏలుగా గతంలో 23 జిల్లాలున్నాయి, ఉమ్మడి రాష్ట్రాలు. పెద్ద ఎత్తున వీఆర్ఏలు ఆందోళనకు కదిలేవాళ్ళు, వీఆర్ఏలు కదులుతున్నారనంటే ప్రభుత్వం ఒక రకంగా చలనంలో ఉండేది. ఈరోజు ప్రభుత్వం విభజన తర్వాత కేవలం 13 జిల్లాలు మాత్రమే మనకు మిగిలినాయి. ఆ మేరకు సమీకరణ కూడా వీఆర్ఏ నుంచి తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని మనం గుర్తించి ప్రతి గ్రామ సేవకుని ఉద్యమంలోకి రాబట్టడానికి, ఉద్యమంలో ఆ విధంగా వాళ్ళని పాత్రధారణ చేయడానికి యూనియన్గా ఆ విధంగా కృషి చేయాలి. సంఘటితమైనటువంటి యూనియన్ నిర్మాణమే సమస్యల పరిష్కారానికి మార్గం. అందుకని మీరందరూ మీ మీ మండలాల్లో ఆ విధంగా యూనియన్ బలపేతానికి కృషి చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఖాళీ కంచాలతో వీఆర్ఏలు వినూత్న నిరసన దీక్షలు చేశారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో 9 రోజుల నుండి వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం సీనియర్ నాయకులు మౌలాలి, వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు, చింతకుంట్ల యేసు, జోసఫ్, బాలాంకయ్య, తిరుపాలు, నాజర్, మహమ్మద్, నాగయ్య, బాలకృష్ణ, నరేష్, గురవయ్య, నాగూర్ పాల్గొన్నారు. వీఆర్ఏల సమస్యల మీద సిఐటియు ఆధ్వర్యంలో వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కారం చేసేంత వరకు వివిధ దశల్లో వివిధ రూపాల్లో ఈ నిరసన కార్యక్రమాలు ప్రారంభం కొనసాగుతూ ఉంటాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి, తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మార్కెట్లో పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు ధరలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి వేతనాలు రోజుకు 500 చొప్పున నెల మొత్తం పనిచేసుకుంటే 1500 రూపాయలు ఒక వ్యక్తి, 15,000 రూపాయలు ఒక వ్యక్తికి వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తలు ఇచ్చే కనీసం నెలకి 20-25 సంపాదించుకోవచ్చు. రోజు వరకు వరుసగా పని జరుగుతుంది, అలా పని చేసుకుని బతకలేని పరిస్థితి ఈరోజు ఇస్తే 10,500 ఇచ్చి ఈ 10,500 కూడా మళ్ళా కోత పెట్టి రికవరీలు పెట్టించి అంటే గ్రామ నౌకర్లు ఇల్లు తినాల్సిన పరిస్థితి లేదు. అసాంగలతోటి వాళ్ళ కుటుంబాలను ఆ రకంగా కొనసాగించేటువంటి పరిస్థితి ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇది ప్రభుత్వానికి ఏమాత్రం అది మంచి పద్ధతి కాదు. అంటే కనీసం 4 ముద్దలు నోట్లు వేసుకోలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు పనిచేస్తున్నారంటే ఈ ప్రభుత్వం తమ పరిపాలన తీరును అర్థం చేస్తూ అంటే ఒక మనిషి పనిచేస్తే కనీసం కడుపు నిండా పూర్తి లేని
చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రోజువారీ పత్రికల్లో మీడియాలో ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నానని, ప్రజల ఆదాయాలు సంపదను వాళ్ళ జీవన పరిస్థితులను మెరుగుపరుస్తున్నానని ప్రకటన చేస్తున్నారు. ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి. 10,500 వేతనంతో ఒక కుటుంబం బతకడానికి సాధ్యమవుతా, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కనీసం 4 తిండి తినగలిగే పరిస్థితి ఉందా, ఆ బిడ్డలు చదివించుకునే పరిస్థితి ఉందా, ఆ బిడ్డలకు అనారోగ్యం వస్తే లేకుంటే ఇతర కుటుంబానికి అవసరమైన సౌకర్యాలు కల్పించుకునే పరిస్థితి ఉందా, ఈ 10,500లో ఎన్ని సమకూర్చుకోవచ్చు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. జగనన్న గోరు ముద్దామలకు గుంటూరులో అక్షయపాత్ర వంట కేంద్రాన్ని పరిశీలించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు. వివేక హత్య కేసులో సీఎం జగన్ రెడ్డిని సీబీఐ విచారించాలి అన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ప్రకాశం జిల్లా చీరాలలో జగనన్న స్వచ్ఛ సంకల్పం, ప్రతి ఇంటికి 3 బుట్టల పంపిణీలో పాల్గొన్న కర్ణం వెంకటేష్. వైభవంగా ప్రకాశం జిల్లా చీరాల పేరాల మదనగోపాలస్వామి దేవాలయంలో రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు. చీరాల పేరాల శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుషి ఆలయ ప్రాంగణంలోని అభయాంజనేయ స్వామి 18వ వార్షికోత్సవం. ప్రకాశం జిల్లా చీరాల గంజిపాలెంలో మహాలక్ష్మి అమ్మవారికి వైభవంగా బోనాల పండుగ మహోత్సవం. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలన్న సీఐటీయూ జిల్లా నాయకులు పివి శేషయ్య. ఖాళీ కంచాలతో వీఆర్ఏల నిరసన, హనుమంతుని పాడులో 9వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.